హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రి. ఈరోజు వేణి డిజైనర్ స్టూడియో నుంచి మనకి ఒక ట్రంక్ బాక్స్ వచ్చింది. మరి ఆ ట్రంక్ బాక్స్ ఏంటి, దాని కథ ఏంటో చూసేద్దామా. ఒక నిమిషం అండి, నేను వేసుకున్న ఈ రోజు అవుట్ఫిట్ కూడా ట్రంక్ బాక్స్ నుంచి తీసుకున్నదే. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో, లాంగ్ స్కర్ట్ విత్ క్రాప్ టాప్ అన్నమాట. ఈ క్రాప్ టాప్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, ఇది ఫ్రిల్లింగ్ చూడండి, ఎన్ని ఫ్రిల్స్ వచ్చినాయి క్రాప్ టాప్ లో. దట్టు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి లాంగ్ హ్యాండ్స్ వచ్చినాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దట్టు చాలా కంఫర్ట్ గా ఉంది. అండ్ ఫిట్టింగ్ అయితే సూపర్ గా ఉందన్నమాట అండి. నేను ట్రంక్ బాక్స్ ని ఓపెన్ చేసి చెప్పే ముందు నేను వేసుకున్న అవుట్ఫిట్ గురించి కూడా మీకు చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ నా అవుట్ఫిట్ తో మీకు ఈ ట్రంక్ బాక్స్ గురించి స్టార్ట్ చేశాను. ఇదండి ట్రంక్ బాక్స్, వేణి డిజైనర్ స్టూడియో వల్ల ట్రంక్ బాక్స్ అన్నమాట. వేణి మాన్సా తేను మాన్సా సే హాయ్. ఈ వేణి మాన్సా అని వేణి మాన్సా డిజైనర్ స్టూడియో పెట్టింది. తినే ఈ ట్రంక్ బాక్స్ ఐడియా వచ్చింది, తినకే వచ్చింది, ప్లస్ తినే క్రియేషనే. సరే మనసా, ఇప్పుడు అసలు ట్రంక్ బాక్స్ అంటే ఏంటి? ట్రంక్ బాక్స్ ట్రంక్ పెట్టి అంటున్నారు గాయత్రి గారు, డీటెయిల్స్ చెప్పట్లేదు అనుకోకండి, చెప్పు. ఇది ట్రంక్ బాక్స్ మనం ఓల్డ్ స్టైల్లో, ఓల్డ్ ఐ మీన్ పాత కాలంలో మన అమ్మమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు, మన అమ్మలు కూడా చూసాము, నేను కూడా చూసిన జనరేషనే. దాన్ని కొంచెం ఇన్నోవేటివ్ గా నాకు నా థాట్స్, నా ఐడియాస్ తో దీన్ని నేను క్రియేట్ చేశాను అనమాట. ఎందుకంటే అందరూ ఇవాళ రేపు వర్క్ ఫ్రమ్ హోమ్స్ అయిపోయినాయి, అండ్ కొంచెం కంఫర్ట్ గా షాపింగ్ చేసుకోవచ్చు మన ఇంట్లో మనం ఎలా అయితే షాపింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బిజీ లైఫ్ స్టైల్ లో బయటకు వెళ్ళాలి షాపింగ్ చేయాలంటే అందరికీ కష్టంగానే ఉంటుంది. దట్టు ఆన్లైన్ షాపింగ్ చేసుకున్నారనుకోండి, తెచ్చిన ఒక ఐటమ్ అది సెట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ దాన్ని రిటర్న్ ఇవ్వడం చేయడం ఇవన్నీ కూడా కొంచెం కష్టంగానే ఉంటాయి. అలా కాకుండా తిన ఈ ట్రంక్ బాక్స్ ఐడియాని క్రియేట్ చేసింది అనమాట. నాకు అంటే కొంచెం ఏదైనా రెట్రో వింటేజ్ స్టైల్ అంటే నాకు కొంచెం చాలా ఇష్టం. నేను చేసే ఆల్మోస్ట్ డిజైన్స్ కూడా కొంచెం ఇంచుమించుగా అలాగే ఉంటాయి. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటాం కదా, ఎప్పటికైనా ఓల్డ్ స్టైల్ మళ్ళీ రీక్రియేట్ చేయాల్సింది. సో నాకు ఈ ఐడియా అనేది వచ్చింది, నేను ఇది ఇట్లా ప్రజెంట్ చేశాను. దీనికి కొంచెం మంచిగా అందరికి నచ్చేలాగా ఇప్పుడు ఉన్న ట్రెండ్ స్టైల్ కి క్రియేట్ అనేది చేసాం అనమాట. యాక్చువల్లీ ఈ ట్రంక్ బాక్స్ విషయం ఏంటంటేనండి, మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా, లేదన్నా ఏదన్నా మీ పక్కింట్లో ఏదన్నా ఫంక్షన్ ఉన్నా కూడా చక్కగా మీరు వేణి మాన్సాకి కాల్ చేసి ఆ అకేషన్ గురించి చెప్పారంటే, ఆ అకేషన్కి ఎవరికి డ్రెస్సింగ్ కావాలి, ఎలాంటివి కావాలి, ఏంటని చెప్తే దానికి సంబంధించిన కొన్ని క్రియేషన్స్ అన్ని తను క్రియేట్ చేసి రెడీ చేసి ఈ ట్రంక్ బాక్స్లో ప్యాక్ చేసి మీ ఇంటికి పంపిస్తుంది అన్నమాట అండి. మీరు ఈ ట్రంక్ బాక్స్ బయట డిజైన్స్ ఏవి ఇందులో తీసుకొచ్చి మేము పెట్టామండి, మొత్తం నా బోటిక్ నుంచి నేను చేసిన డిజైన్స్ మాత్రమే ఇందులో ఉంటాయి, క్రియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈవెన్ సారీస్ కూడా చాలా పిక్కీగా, చూజీగా, అందరికి నచ్చేలాగా, బడ్జెట్ ఫ్రెండ్లీ. మెయిన్ ఏంటంటే అందరం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, హైయర్ క్లాస్ అని కాకుండా ప్రతి వాళ్ళకి మనది అందరికి వెళ్ళేలాగా, అందరికి నచ్చేటట్లుగా, ఎవరి బడ్జెట్ కి తగ్గట్టుగా ఆ బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసి రెడీ చేసి పంపిస్తుంది అన్నమాట. మరి ఈ రోజు ఈ ట్రంక్ బాక్స్ మన దగ్గరికి వచ్చేసింది. ఈ ట్రంక్ బాక్స్ లో ఉన్న ఐటమ్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దామా, ఓపెన్ చేద్దామా. ఎస్, పాతకాలంలో ట్రంక్ పెట్టి మీ అందరికి తెలుసు కదా, ఆ ట్రంక్ పెట్టి ఇలా కలర్ఫుల్ గా రెడీ చేసింది. చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో. ఓపెన్ చేద్దాం డ్రెస్సెస్. Yes, sure, ma'am. మంచి ఆరెంజ్ కలర్, ఏంటిది ఇది? జీన్స్ మీద టాప్ మేడం, లాంగ్ హ్యాండ్స్ తో వచ్చింది కదా. ఈ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసాం. నెక్ నుంచి వస్తుంది మనకి హ్యాండ్స్. ఓకే, ఇలా పెడితే ఓ నెక్ నుంచి హ్యాండ్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఇలా నెక్ నుంచి హ్యాండ్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ నెక్ కి వచ్చిన మనకి లైన్ నుంచి మనకి హ్యాండ్స్ వస్తుంది అంటండి. నెక్ కాలర్ నుంచి మనకి హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. ఇది వేస్ట్ చూస్తే గనక ఈ లుక్ అనేది మనకి ఐడియా వస్తుంది. ఇక్కడ ముందు అయితే ప్లీట్స్, ఎందుకంటే కొంచెం గేరా కోసం, కొంచెం లూజ్ ఆ ఫిట్టింగ్ కోసం అని చెప్పి గీరా అనేది ఇచ్చేసాం అనమాట. దీనికి కొంచెం లూజ్ ఫిట్ లో వేసుకునే వాళ్ళకి అది కూడా బాగా సెట్ అవుతుంది అన్నమాట. టాప్ బాగుంది, ఇది కూడా మంచి మెటీరియల్. ఏంటిది ఇది? షిఫాన్, షిఫాన్ మెటీరియల్. ఇది క్రేప్ మెటీరియల్ వచ్చేసి, ఇది కూడా జీన్స్ మీదకి వచ్చేస్తుంది. మంచి, చాలా బాగుంది టాప్. కలర్ కూడా చాలా బాగుంది కదా. బటన్స్ అనేవి క్లాత్ బటన్స్, మన బయట బటన్స్ అనేది కాదు, క్లాత్ బటన్స్ ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే, ఆ లుక్ రావడం. ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంది మనసా, చాలా బాగుంది. అదే కలర్ లో ఫ్లవర్ మాట, ఇదే మరి డిజైనర్ అంటే అలానే ఉంటాయి మాట అండి, డిఫరెంట్ గా ఉంటుంది. ఇదిగో ఇక్కడికి మనకి ఇలాగా ఫ్లవర్ వస్తుంది అన్నమాట. ఈ ఫ్లవర్ మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు, అది కూడా ఆప్షన్ ఉంది. ఆప్షన్ దగ్గర పెట్టుకుంటేనే బాగుంది. కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు, కొంతమంది ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ ఆర్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఏదైనా పెట్టుకోవచ్చు, బాగుంది. ఓకే, ఇంకా
ఇది కాటన్ కుర్తీ, ఇది కూడా మీకు ఇక్కడ నుంచి వచ్చేస్తుంది బో అనేది, కాలర్ నుంచి బో వచ్చేస్తుంది. ఓకే, మనకి బో వేసుకోవచ్చు, టై చేసుకోవచ్చు, ఇట్లా టై మనకి ఎంత టైట్ కావాలంటే అంత చేసుకోవచ్చు. కింద మీ దగ్గరకు వచ్చేటప్పటికి గీరా వచ్చేస్తుంది, గీరా వచ్చేది ఫ్లేయర్ ఫీలింగ్ వచ్చింది కదా. దీనికి కూడా క్లాత్ బటన్స్ అనేది అలా ఇచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఎవరి సైజెస్ చెప్పామంటే ఆ సైజెస్ ప్రకారం రెడీ చేస్తామంట. జనరల్ సైజ్ అన్నా కూడా లార్జ్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ అలా కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్తేనే చేయడం కాకుండా ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ అన్ని కూడా ఏదైనా కావాలి అని ఆర్డర్ పెట్టుకుంటే వాటిని మనం పార్సిల్ చేస్తామా? చేస్తాను, కొరియర్ ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే యుఎస్, యూకే వరకు అయితే వెళ్తుంది, ఇంకా ఫర్దర్ గా కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ అయితేనేమో మేము పిక్ అండ్ స్టిచ్ అనమాట, మేమే వస్తాం మీ డోర్ స్టెప్ కి, మేమే మెజర్మెంట్స్ తీసుకుంటాము, మేమే డెలివరీ చేస్తాం. ఓకే ఓకే, దాని అదర్ దెన్ హైదరాబాద్ అయితే మాత్రం మేము కొరియర్ ప్రిఫర్ చేస్తున్నాం ప్రెసెంట్ అయితే, ఇంకా ఫ్యూచర్ లో ఎక్స్పాండ్ చేయొచ్చు. ఓకే, మీరు మెజర్మెంట్స్ అన్ని కూడా చెప్పి మోడల్స్ అయి మీ దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ ఉన్నా కూడా చక్కగా చూస్ చేసి దానికి వాట్సాప్ లో మోడల్స్ అయి పంపించారనుకోండి, ఆ మోడల్ ప్రకారం కూడా తను అలా స్టిచ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట మీకు. వావి, కలర్ అయితే భలే ఉంది తెలుసా, ఇవన్నీ కాటన్, ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అవన్నీ కాటన్ కలెక్షన్. ఇవన్నీ ఫ్రాక్స్? ఫ్రాక్స్, ఇది లాంగ్ ఫ్రాక్ వచ్చేస్తుంది. ఓకే, చాలా బాగుంది. యాక్చువల్లీ మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పావు కదా, స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుంది, ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి? అంటే నార్మల్ స్టిచ్చింగ్ ఒక కాస్ట్ ఉంటుంది, క్లాత్ వైజ్ గా ఒక కాస్ట్ ఉంటుంది. క్లాత్ వైజ్ గా అంటే కూడా రీజనబుల్ గా వాళ్ళకి నచ్చినట్టే మనం చూస్ చేస్తాం అన్నమాట. ఓకే, నేను వెళ్ళి వీడియో కాల్ చేసి ఫ్యాబ్రిక్ స్టోర్ కి వెళ్తాను, వెళ్ళినాక వీడియో కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అంటేనే మనం అది ప్రాసెస్ చేస్తాం అన్నమాట ఫర్దర్ గా. లేదు అంటే నేను ఏదో తీసుకొచ్చేసి మీకు నచ్చలేదు అని అంటే అది మీకు డిసప్పాయింట్మెంట్, మాకు సో ఏంటంటే మీకు నచ్చే వరకు మేమైతే తిరుగుతూనే ఉంటాం ఫ్యాబ్రిక్స్ కి. ఓకే, మీకు నచ్చే వరకు మేము ఆ డిజైన్ చేసిస్తూనే ఉంటాం. ఫ్యాబ్రిక్ బట్టి కూడా మనకి కాస్టింగ్ అనేది చేంజ్ ఉంటుందండి, ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క టైప్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాబ్రిక్ ని బట్టి మనకి డ్రెస్ అనేది కాస్టింగ్ వస్తుంది అన్నమాట. ఇది కూడా భలే ఉంది, కలర్ స్టైల్లో వస్తుంది, చాలా బాగుంది, మంచి హ్యాండ్స్ కూడా, చిన్న చిన్న హ్యాండ్స్ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. అంటే ఒక్కొక్క డిజైన్ కి కొంతమంది అంటారు ఒక సారీ సరిపోతుందా అని, కొన్ని డిజైన్స్ కి సారీ సరిపోదండి, ఒక సారీతో మనం ఏం చేయలేము, ఎందుకంటే ఒక పళ్ళు ఉంటుంది. అంటే ఈ మధ్య ఏంటంటే 1 మీటర్ కట్టు చెంగులో కూడా సారీ ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు, సో మిగిలిన రిమైనింగ్ 4 మీటర్స్, 4.5 మీటర్స్ ఉంటుంది, దాని వైజ్ గా మనం ఏం చేయలేము. అందరూ అంటారు ఎందుకు చేయలేము, మేము టైలర్స్ దగ్గర చేయించుకున్నాము అది, కానీ అది అసలు కరెక్ట్ కాదు. టైలర్స్ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, నాట్ డిజైనర్స్ గా మేము చెయ్యమని చెప్పము, టైలర్స్ కూడా సేమ్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవే. కాకపోతే వాళ్ళు చెప్పరు ఏంటంటే ఏదో ఒకట్లే అని చేసేస్తారు. కాకపోతే మనకి డిజైనర్ స్టూడియో అనేసరికి ఏంటంటే ఫిట్టింగ్, పర్టికులర్ గా లుక్ అనేది కావాలి. ఇప్పుడు ఇది కలర్ కన్నా కూడా ఆ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది, ఆ ఫిట్టింగ్ అసలు ఆ పర్ఫెక్ట్ అట్లా వస్తేనే మన దగ్గరికి అనేది వస్తారు అన్నమాట. కొంచెం డిఫెక్ట్ ఉన్నా కూడా ముందు నేను కూడా సాటిస్ఫై అవ్వాలి. సో కొన్ని కొన్ని ఏంటంటే 10 మీటర్స్ కూడా చేస్తాం, అంటే గేర్ బట్టి, మోడల్ డిజైన్ బట్టి, అంటే ఫ్రంట్ బ్లౌజ్ దాని ప్యాటర్న్ ఫుల్ లెంత్ అయితే మనకి 1 మీటర్, మోర్ దెన్ 1 మీటర్, కొన్ని కొన్ని అయితే పఫ్స్ ఎక్కువ తీసుకుంటాం, మోర్ దెన్ 1 మీటర్ కూడా హ్యాండ్స్ పెట్టాల్సి వస్తుంది. కొన్ని హ్యాండ్స్ ఏంటంటే అంబ్రిల్లాలో తీసుకుంటాము, కొన్ని హ్యాండ్స్ కి పఫ్ ఇస్తాం అంబ్రిల్లాలో కూడా, డబుల్ అంబ్రిల్లా ఇలా కూడా తీస్తాం అన్నమాట. సో దానికి సఫిషియెంట్ గా క్లాత్ ఉంటే మనకి పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ అనేది మనకు వస్తుంది అన్నమాట. సో కొంచెం క్లాత్ వైజ్ గా మాత్రం కొంచెం చూస్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అన్నమాట. దాని నెక్స్ట్ ఐటమ్ చూద్దామా, చాలా బాగున్నాయి కలెక్షన్స్. యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే చాలా మంది ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేస్తుంటారంటే, మేము వెళ్తాం మేడం ఎంతో కాస్ట్లీ క్లాత్ ఇస్తుంటాము కానీ అక్కడికి వచ్చేటప్పుడు ఫిట్టింగ్స్ అనేది పాడు చేసేస్తుంటారు, సెట్ అవ్వు, అందుకని మేము రెడీమేడ్కి వెళ్ళిపోతూ ఉంటాం అంటారు. బట్ వీళ్ళ దగ్గర అయితే అటువంటి ప్రాబ్లం ఏం లేకుండా ఫిట్టింగ్స్ పర్ఫెక్ట్ గా ఉంటున్నాయండి. ఒకసారి ఆల్టరేషన్ వచ్చినా కూడా మేము చేసిస్తాం, వాళ్ళకి సెట్ అయ్యే వరకు మేము చేసే ఇస్తాము, అసలు అలా వదిలేయము. చిన్న ఆల్టరేషన్ అయినా కూడా పర్టికులర్ వాళ్ళ
తగ్గట్టుగా ఉంటేనే మేము చేసిస్తాం అనమాట. మాక్సిమం ఆల్టరేషన్స్ రావు, కొంచెం ఏదైనా లూజ్ ఆర్ టైట్, అదర్ దెన్ అసలు ఇంకొక ఆల్టరేషన్ అనేది రాదు. ఎందుకంటే పర్ఫెక్ట్ మాస్టర్ పర్ఫెక్ట్ డిజైనర్ అక్కడ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మనం అవుట్ఫిట్ రావాల్సిందే. ఓకే, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా లాంగ్ స్కర్ట్ విత్ క్రాప్ టాప్ సేమ్ కాంబినేషన్ లో ఇలా వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా డ్రెస్ అలాంటిదే, కాకపోతే మెటీరియల్ అండ్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది షార్ట్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ వచ్చింది, ఇలానే సైడ్ జిప్ వస్తుంది. ఓకే, సైడ్ జిప్ వచ్చింది. అది ఒక్కొక్క డ్రెస్ వచ్చేటప్పటికి ఒక్కొక్క డిజైన్ వచ్చింది. వావ్, ఇదేంటి స్లీవ్లెస్ ఫ్రాకా? లేదు మ్యామ్, దీనికి కోట్ వస్తుంది, ఓవర్ కోట్. ఓకే, అందరూ డార్క్ కలర్స్ కంటే కొంచెం లైట్ కలర్స్ ఇష్టపడుతున్నారు కదా, పేస్టల్ కలర్స్. సో దానికి మీరు కావాలంటే కోట్ వేసుకోవచ్చు, లేదు అని అంటే ఇలా అయినా వేసేసుకొని దుపట్టా మనకు నచ్చిన కలర్ ఎనీథింగ్ పర్పుల్ రెడ్ పింక్ ఏ కలర్ అయినా దీనికి సూటబుల్ అనమాట. సో అలా డిజైన్ చేసాం. చాలా బాగుంది, ఇది మంచి మెటీరియల్ కూడా మంచి రిచ్ గా ఉంది, ఇది పార్టీ వేర్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. టిష్యూ వీవింగ్ లో వస్తుంది, టిష్యూ కూడా. ఇది వేయడం వల్ల ఫ్రాక్ కి పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది అన్నమాట. తీసేస్తే గనక మనకి రెగ్యులర్ వేర్ కింద ఉంటుంది, మనకి సింపుల్ వేర్ కింద. అంటే దుపట్టా వేస్తాం కదా, కొంచెం రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇంకా ఇలా కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇది కలంకారీ హ్యాండ్లూమ్స్ బేస్డ్ ఆన్ హ్యాండ్లూమ్. ఓకే, హ్యాండ్లూమ్ లోనే కొంచెం ట్రెండీగా టచ్ అప్ ఇచ్చాం అన్నమాట, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకునేలాగా షార్ట్ స్లీవ్స్. దీనికి ఇలా వచ్చేసి ప్యాడ్స్ అనేవి పెట్టేసాము. బాగుంది, బ్యాక్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది లుక్. అది బ్యాక్ ఓపెన్ వస్తుంది, బాగుంది. ఇది కొంచెం కాలర్ అంటే చాలా, ఇప్పుడు కాటన్ సారీస్ వచ్చేసరికి కొంచెం కాలర్ ఉంటే ఆ రిచ్ లుక్ అనేది వస్తుంది. హ్యాండ్లూమ్స్ లో కాలర్ అనేది యూస్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది అన్నమాట. కాటన్స్ లోనా? yes, కాటన్స్ లో. అందుకని కలంకారీ లో బోట్ నెక్స్ కానీ కాలర్ కానీ, అది హాఫ్ కాలర్, ఫుల్ కాలర్ కాదు. సో అందరూ కంఫర్ట్ గా వేసుకోగలిగే కాలర్ అన్నమాట. సో ఇలాంటి కాలర్స్ వేసుకొని చక్కగా కాటన్ సారీస్ కట్టుకుంటే అసలు ఆ లుక్ అసలు డిఫరెంట్ గా ఉంటుంది. చాలా రీసెంట్ లుక్ వచ్చేస్తుంది మనకి. చాలా బాగుంది ఇది కూడా కలంకారీ ప్రింట్. దీంట్లో ఇది ఫుల్ బ్లౌజ్, ఫుల్ బ్లౌజ్ అంటే మరీ కాదు, క్రాప్ టాప్ లాగానే ఇక్కడ మనం టై చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి బటన్స్ ఏముండవు, జస్ట్ మన పర్సనాలిటీకి తగ్గట్టు టై చేసేసుకుంటున్నాను. ఇది సారీ మీద వేసుకోవచ్చు, జీన్స్ మీద వేసుకోవచ్చు, స్కర్ట్స్ మీద. ఈ మధ్య ఆఫీషియల్ గా ప్యాంట్స్ వేసుకుంటున్నాం కదా, ప్లాజోస్ ప్యాంట్స్ ఫార్మల్ ప్యాంట్స్ అలా మనం స్టైల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇది దేని మీదకైనా సరే మనం దీన్ని యూజ్ చేయకుంటే ఇలాగా అది మన స్టైల్ చేసి వేసిన దాన్ని బట్టి లుక్ తెలుస్తుంది అన్నమాట మనకి. ఇంకా ఇలా మగ్గమ్స్ కూడా చేపిస్తాం అన్నమాట. వావ్, మగ్గమ్ వర్క్స్. ఇది మన బ్లౌజ్ కి తగ్గట్టు మనం లైనింగ్ వేసుకోవచ్చు, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లైనింగ్. మీరు క్లాత్ ఇలా కట్ చేసి ఇలా చేయించారా ఇంటి నెట్ కింద? అవును మేడం, ఇదంతా మగ్గమ్ లోనే కటింగ్ చేసింది, కట్ చేసి కాల్ చేసి కట్ చేసి థ్రెడ్ లాగా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే, చాలా బాగుంది చూడండి. ఇదిగో ఇలా ఉంది, నెట్ ఇలా వచ్చింది మనకి. ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది, మనకు కావాల్సిన లైనింగ్ అనేది కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ప్లెయిన్ ఐ మీన్ సెల్ఫ్ కలర్ లైనింగ్ కూడా వేసుకోవచ్చు. ఓకే, మన సారీని బట్టి కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు లోన ఇన్నర్ వచ్చేటప్పటికి. ఇంకా ఇలాంటి మగ్గం బ్లౌజెస్ డై చేపిచ్చి కూడా చేస్తామండి. ఓకే, కలర్ డైయింగ్ చేసా? కలర్ కూడా డై చేపిస్తాము. ఇది కూడా చూడండి వర్క్ ఎంత బాగుందో. మీరు చేయించింది మొత్తం? మేము చేయించింది మేడం. ఇలా ఉందండి వర్క్ చూడండి, చాలా కలర్ టైప్ చేపిచ్చి కలర్ కాంబినేషన్ కి బాగుంది. ఈ వైలెట్ కలర్ కి వైట్ పర్ల్స్ వేసి బాగుంది, గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా వచ్చింది అంటే వీళ్ళు ఓన్లీ వెస్ట్రన్ వేర్సే కాకుండా ట్రెడిషనల్ వేర్స్ కానీ బ్లౌజెస్ కానీ ఒకటేంటండి, మనకి డ్రెస్సింగ్ సంబంధించిన ఆల్ వెరైటీస్ వీళ్ళు రెడీ చేస్తారు. లేడీసే కాకుండా జెంట్స్ కూడా రెడీ చేస్తారు. ఫాదర్ అండ్ సన్ ఫ్యామిలీ కాంబో లాగా, మదర్ ఫాదర్ సన్, ఎందుకంటే ఫాదర్ అండ్ సన్ అలా కూడా హస్బెండ్ మదర్, ఎందుకంటే ఫంక్షన్స్ కి మధ్యన ఎక్కువ కాంబోస్ అడుగుతున్నారు. ప్లస్ ఏమో థీమ్ కాస్ట్యూమ్స్ ఒకటి అడుగుతున్నారు కదా, థీమ్ కాస్ట్యూమ్స్ అంటే కంపల్సరీ చేస్తాం మేడం. అంటే ఒకటే ఒకేషన్ కి ఒక 10 మెంబర్స్ లైక్ మన సిస్టర్స్ మమ్మీస్ అందరు కలిసి ఒకేలాగా థీమ్ కాస్ట్యూమ్స్ ప్రిఫర్ చేస్తారు కదా, వాళ్ళకి పెద్ద వాళ్ళకి. కానీ మనం కూడా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వేసుకుంటున్నారు ఇవాళ రేపు. ఓకే, కాటన్ సారీస్ దీంట్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్, ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్, ప్యూర్ హ్యాండ్లూమ్స్. బాగుంది ఇది కూడా, చెక్స్ అయ్యి చిన్న చెక్స్ వచ్చాయి.
ప్యూర్ హ్యాండ్లూమ్స్ వచ్చేస్తాయి ఇవన్నీ. ఇవి కూడా అకేషన్ తగ్గట్టు పెద్దవాళ్ళకి గడిచిన వాళ్ళకి గానీ పెట్టడానికి కానీ, ఇంతమంది ఉన్నారు మాకు ఇంతమంది సరిపడా మీరు ఐటమ్ పంపించండి అంటే మొత్తం అంతమందికి సరిపడా మనకి ఈ ట్రంక్ బాక్స్ లో మొత్తం ఐటమ్ పంపించేస్తారు, దాంట్లో మనకు నచ్చిన ఐటమ్స్. ఎందుకంటే యంగర్స్ అయితే కనుక డ్రెస్సెస్ అవి చూస్ చేసుకుంటారు, పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి అయ్యో మీ డ్రెస్సెస్ అయినా పంపించింది మా చీరలు ఉంటే బాగుండు అనుకుంటారు కదా, అందుకని వాళ్ళకి కూడా డ్రెస్సెస్ అండ్ దట్ సారీస్ ప్లస్ డిజైనర్ సారీస్ కూడా ఉంటాయి కదా మీ దగ్గర. మన కలెక్షన్ అండి ఇది, వచ్చేసి మనం వేయించాము లేస్ అదంతా, ఇది జస్ట్ టిష్యూ, ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న టిష్యూ, ఫాలింగ్ టిష్యూ ఇది, దానికి మనం లేస్ అనేది యాడ్ చేసాం. ఓకే, మెటీరియల్ తీసి దాని సారీ కింద రెడీ చేసి దానికి లేస్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీని తగ్గట్టుగా ఈ కాంబినేషన్ మీరు బ్లౌజ్ రెడీ చేస్తారు, రెడీ చేస్తాం అంటే వాళ్ళ అంటే వాళ్ళ టేస్ట్ ని బట్టి మనం బ్లౌజ్ అనేది చేస్తాం అన్నమాట. ఇది కూడా అంతే సారీ, ఇలా డ్రెస్సెస్ అయినా చేయించుకోవచ్చు ఇలాంటి సారీస్ తో. చాలా బాగుంది, మెత్తగా కూడా ఉంది, సాఫ్ట్ ఉంటుంది, సాఫ్ట్ అంటే ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని చేతిలోకి చిక్కిపోయింది కూడా చీర, చాలా మెత్తగా కూడా ఉంది. ఇలా ఫ్యాన్సీ సారీస్ మనం డ్రెస్సెస్ కుట్టించుకున్నా కూడా బాగుంది, అంటే లైట్ వెయిట్ లో చాలా బాగా అనిపిస్తుంది కదా, బాగుంది. అన్ని నార్మలే కాకుండా పట్టు కూడా ఉంది. అవునా? ఓకే, ఒకేషన్ కి తగ్గట్టుగా మన అంటే ఇప్పుడు ఏదైనా మ్యారేజెస్ అలాంటి ఏమైనా అడిగితే కనుక ఒకేషన్ కి తగ్గట్టుగా పట్టు సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ పట్టు కంచి ఇక్కడ పట్టునా సాఫ్ట్ పట్టు బాగున్నాయి, కంచిలో సాఫ్ట్ పట్టు ఫ్యాన్సీ పట్టు. ఓకే, ఇవి కూడా చాలా చూసీగానే యాక్చువల్లీ ఈ మధ్యన ట్రెండింగ్ ఇది నడుస్తున్నాయి ఇలాంటివి, ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది. ఇవి కూడా చాలా చూసీగా తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు అంటే మన కలర్స్ బట్టి, అంటే ఇప్పుడు మనం అకేషన్ చెప్పినప్పుడు ఫెయిర్ టోనా లేకపోతే డార్క్ టోనా స్కిన్ టోన్ అనేది తెలిసింది అనుకోండి, దానికి తగ్గట్టుగా కూడా వీళ్ళు సారీస్ అవి కూడా పంపిస్తారు అన్నమాట. పర్సన్ బట్టి, ఏజ్ని బట్టి, వాళ్ళ స్టైల్ని బట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ ఐటమ్ని మనకి చూస్ చేసి పంపిస్తారు. బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి ఈ మాన్సా కలెక్షన్స్. యాక్చువల్లీ ట్రంక్ పెట్ లో ఈ రోజు ఈ పెట్ లో సరిపడ ఐటమ్స్ పంపించాము, ఈ చిన్న చిన్న ట్రంక్ పెట్ లో ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి. మరి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఎంటర్ చేస్తున్నాను, మరి వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మరి ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను, మీ గాయత్రి. థ్యాంక్ యూ.